సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగారు అనే గ్రామంలో జనవరి 3, 1831లో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించింది. ఈమె మన తెలంగాణ ప్రాంతానికి బంధుత్వం కలిగి ఉన్నది. వీరి కుటుంబానికి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నాందేడ్, కొండల్, ఆదిలాబాద్ చుట్టుపక్కల వీరి బంధువులు ఉన్నారు. బోధన్ ప్రాంతంలో మన్నూరు కాపులు వీరికి బంధువులు అవుతారు. ఈమె 9వ ఏటనే 12 సంవత్సరాలు గల జ్యోతిబా పూలేతో 1840లో వివాహం జరిగింది. ఆమె పూర్తిగా నిరక్షరాస్యురాలు అయినప్పటికీ భర్త ప్రోత్సాహంతో ఇంట్లో ఉండి అక్షరాభ్యాసం నేర్చుకుని అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ కూడా పొంది సావిత్రిబాయి పూలే ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. కావున ఈమె భర్త సహాయంతో జనవరి 1, 1848లో పూణేలో ఒక బాలికల పాఠశాలను ప్రారంభించి కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, మహిళల సకల హక్కుల కొరకు అశ్రూష్యత వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూ అనేక అవమానాలు, అగ్రకులాల వర్ణాల యొక్క భౌతిక దాడులను భరిస్తూ ఆమెపై అనేక రకాలుగా హింస పెట్టినప్పటికీ అధైర్యపడకుండా ఆమె స్థాపించిన పాఠశాలను కొనసాగించి మొట్టమొదటి మహిళా పంతులమ్మగా సమాజానికి ఆదర్శంగా నిలిచి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. మరి కష్టపడి ఈ యొక్క మహిళల యొక్క విద్యకు కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం మన తెలంగాణ ప్రాంతంలో కూడా, మరి ఆమె యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మరి సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఆ మహిళలు, ఇటువంటి మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజంలో ఉన్న స్త్రీలు విద్య పట్ల మరి తమ యొక్క పిల్లలకు మంచి విద్యను అందించేటట్టుగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ పూలే వర్ధంతి సందర్భంగా అమ్మగారి యాదిలో తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన హర్షాన్ని, ఘనమైన నివాళులు తెలియజేస్తూ అమ్మగారి నుంచి ఎంత పొగిడినా, ఎంత స్మరించినా తక్కువే అని నేను అనుకుంటా ఉన్నాను. అమ్మగారు చేసినటువంటి, ఆ రోజు ప్రారంభించినటువంటి సంఘ సంస్కృతగా విద్యాభివృద్ధికి చేసినటువంటి సేవలు చాలా శ్లాఘనీయం. ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఫలాలు ఆ రోజు నుంచి ఆరంభించినాయి కాబట్టి అటువంటి దూరదృష్టి, జ్ఞాన సంపుటి, మహిళా సాధికారత కోసం చేసినటువంటి ఎన్నో అమోఘమైనటువంటి మార్గాలకు దారి చూపినటువంటి మహిళ ఈరోజు మనం స్మరించుకోవడం, అందులో అటువంటి జ్ఞానజ్యోతులని మళ్ళీ స్మరించుకోవడంలో మన ప్రాంతంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎక్కడో బోధనలో ఉన్నటువంటి వాళ్ళ వంశ పారంపర్యానికి సంబంధించినటువంటి బీజాలు ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో బాకారం శోభ చంద్రశేఖర్ గారు వాళ్ళ వంశాన్ని చెందిసి ఉండడం చాలా సంతోషంగా, వారు కూడా ఇక్కడ పాల్గొనడం చాలా అభినందనీయం. అటువంటి వీరవనితలు రానున్న రోజుల్లో స్ఫూర్తి పొంది సమాజానికి సేవ చేయాలని, అందులో మనం ఉండడం, ఒక విద్యావంతులుగా మేము ఉండడం గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అభివృద్ధి చెందింది అంటే కేవలము ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే నాటి కృషి, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి బాలికల విద్య పట్ల మరి ఆనాడు మరి సమాజమంతా కూడా మహిళలకు విద్యను దూరంగా వచ్చిన రోజుల్లో ఆమె కష్టపడి ఎన్నో అవమానాలను ఎదుర్కొని మరి సమాజంలో ఎదురుగైన సాంఘిక దురాశాలపైన మరి ఉక్కుపాదం మోపి మరి కష్టపడి ఈ యొక్క మహిళల యొక్క విద్యకు కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం మన తెలంగాణ ప్రాంతంలో కూడా, మరి ఆమె యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మరి సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఆ మహిళలు, ఇటువంటి మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజంలో ఉన్న స్త్రీలు విద్య పట్ల మరి తమ యొక్క పిల్లలకు మంచి విద్యను అందించేటట్టుగా అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు.